తారలు పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నారు. తాజాగా హీరోయిన్ తాప్సి పెళ్లికి కూడా సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్తో త్వరలోనే పెళ్లి ఆడనుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఆమె మార్చి చివరి వారంలో రాజస్థాన్ ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకోబోతుందని కూడా తెగ ప్రచారం జరుగుతోంది. తనపై పెళ్లి వార్తల నేపథ్యంలో హీరోయిన్ తాప్సి స్పందించింది. ఇలాంటి వార్తలపై ఓ రేంజ్ లో ఫైర్ అయింది. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎప్పుడు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, ఇక నుంచి భవిష్యత్తులోనూ కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వనని తేల్చి చెప్పింది. తాజా కామెంట్స్తో తన పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. కాగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సి గత కొన్నాళ్ళుగా డేటింగ్లో ఉన్నారు. వారి రిలేషన్ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. సౌత్ నుంచి బాలీవుడ్లోకి అడుగుపెట్టిన తర్వాత అతడితో పరిచయం ఏర్పడిందని పేర్కొంది. కాగా గతేడాది డిసెంబర్లో వచ్చిన షారూక్ మూవీ డంకీ చిత్రంలో మెరిసింది తాప్సి. ఈ చిత్రాన్ని రాజ్ కుమారి హిరాని రూపొందించారు. ప్రస్తుతం తాప్సి ఫేర్ ఆయు హసన్ దిల్రుబా చిత్రంలో నటిస్తున్నారు. హసన్ దిల్రుబాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రానికి జయప్రద్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాసి ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. సో చూడాలి మరి ఈ చిత్రం ఏ విధంగా రూపొందుతుందో, అదే విధంగా తాప్సి ఏ విధంగా కనిపిస్తుందో అని.